ये स्टूडेंट्स मन फार्माग्नोस्टिक संबंधी औषध मोक प्राक्टिकल निर्वहिस्टाजु मनकने मोक विंका रोजिया लेदा केथरांथस रोजियस अने मोक इध मन थीरी दीन लक्षण अध्ययन से जरूरी अटे आर्गनोलेप्टिक क्यार्टर्स माइक्रोस्कोपिक क्यार्टर्स एक्टिव प्रिंसिपल्स इवन मन अडल्ट्रेशन्स थीरी चौंक जरूरी दी प्राक्टिकल మీరు రికార్డ్ వర్క్ చేయడం కోసం ఈ ప్రాక్టికల్ గా లైవ్ స్పెసిమెన్స్ ని చూపించి దీన్ని ఎలా రికార్డ్ నమోదు చేయాలనేది నేను తెలియజేస్తాను. దాని ప్రకారం ఈ రికార్డ్ వర్క్ మనం చేసుకోవాలన్నమాట. ఈ మొక్క గురించి ఫార్మకోగ్నోస్టిక్ సంబంధించిన రికార్డులో ఇది వింకా రోజియా లేదా కెథరాంథస్ రోజియస్ వెళ్ళ గన్నేరు లేదా పెరివింకిల్ అంటాం అనే పేరుతో దీన్ని మనం వ్యవహారిక నామంలో పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందిన ఒక గుల్మము లేదా సిరుపద బహువార్షిక గుల్మంగా కూడా పెరుగుతూ ఉంటదన్నమాట. దీనిని మనం ఇళ్ల దగ్గర పెరట్లోను ఉజ్జర్మనాల్లోను అలంకరణ కోసం ఒకసారి అక్కడ రోడ్లకి ఇరువైపులా కాలువ గట్ల దగ్గర పెరుగుతూ ఉంటదన్నమాట. బయటగా కూడా పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ కనుక చూసుకుంటే అంటే మనకి ఫార్మకోగ్నసీ పరంగా దీని యొక్క బయాలజికల్ సోర్స్ జీవాధారం ఏంటంటే మొక్క మొత్తం అంతా కూడా అన్ని భాగాలు ఔషధపరంగా ప్రాముఖ్యమైనవి కనుక. కాబట్టి ఆర్గానోలిప్టిక్ క్యారెక్టర్స్ అన్నప్పుడు మనం ఈ మొక్క యొక్క అన్ని బాహ్య స్వరూప లక్షణాలని టాక్సానమికల్ పద్ధతిలో వర్గీకరణ మన లక్షణాలు అలాగే తర్వాత విధంగా అధ్యయనం చేయాలి. అది మొక్క యొక్క బాహ్య స్వరూప లక్షణాలు తీసుకున్నప్పుడు ఇది ఒక మధ్యతరగతి మొక్క అంటే సమోద్భిజము, ఒక గుల్మాభము లేదా సిరుపదగా లేదా బహువార్షిక పద గుల్మముగా పెరుగుతూ ఉంటుంది. వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ భూమిలో శాఖాయుతంగా పెరుగుతుంది. ఈ కాండము ఇలా నిటారుగా శాఖాయుతంగా పెరుగుతుంది. కాండము గుండ్రంగా ఉండి లేత గులాబీ వర్ణంలో కూడా కాండం కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తెలుపు వర్ణంలో కనిపించేస్తుంది. గ్లాబ్రస్ అంటే నునుపుగా ఉంటుంది అన్నమాట. శాఖాయుత కాండము నేను ఇక్కడ ఒకే కొమ్మను తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఇది పొదవలే ఉన్నప్పుడు లేదా గుల్మము ఉన్నప్పుడు శాఖాయుతంగా చిన్న బుష్ వలె పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే సిలిండ్రికల్ లేదా గుండ్రం ఉండేటువంటి కాండాన్ని కలిగి ఉంటుంది. పత్రాల వరకు చూస్తే మనం పత్రాలు ఆపోజిట్ ఎక్సేట్ అంటే మనం ఆపోజిట్ ఎక్సేట్ అనేది గామోపెటాలలో కుటుంబాల్లో చూస్తాం. ఇది అపోసైనేసి కుటుంబం కాబట్టి అపోసైనేసి సాధారణ లక్షణాల్లో ఆపోజిట్ ఎక్సెట్ లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆపోజిట్ ఎక్సెట్ అంటే మనకు తెలుసు పత్రాలు ఆపోజిట్ అంటే అభిముఖంగా ఉంటాయి. ఈ విధంగా ఈ డైరెక్షన్లో ఉన్న అభిముఖ పత్రాలకి తరువాత కడుపు దగ్గర వచ్చే పత్రాలు ఈ డైరెక్షన్లో మనకి వ్యతిరేక దిశలో అమరి ఉంటాయి అన్నమాట. అలా మళ్ళా తదుపరి వరుస వచ్చేసరికి దానికి వ్యతిరేక దిశలో అంటే ప్రతి వరుస ప్యారలాల్గా అమరకుండా వ్యతిరేక దిశల్లో ప్రతి వరుస అభిముఖ పత్రాలు అమరి ఉండేదాన్ని అభిముఖ డెక్సెట్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా మనం ఈ పత్రాలని చూడవచ్చు. పత్రాలు వృంతయుతము గ్లాబ్రస్గా ఉంటాయి. విపరీత అండాకారం అంటే యాప్ట్యూస్ పత్రాలు మామూలుగా నునుపుగా అంటే గ్లాబ్రస్గా ఉండి కొన్నిసార్లు గ్రంథయుతంగా కూడా ఉంటాయి. జాలాకార ఈనిల వ్యాపనాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అంచు రుజోపాంతంగా ఉంటుంది అంటే అండాకారంలోనే దీన్ని విపరీత అండాకారం అంటాం ఈ షేప్ని. ఈ విధంగా పత్రాల యొక్క నిర్మాణము ఉంటుంది అన్నమాట. తర్వాత పుష్పాలు కనుక చూస్తే ఈ గ్రేవాల నుంచి పత్రాల యొక్క గ్రేవాల నుంచి జాతల జాతలుగా రెండేసి పుష్పాలు చెప్పిన వస్తూ ఉంటాయి. అంటే రెండేసి వచ్చి పక్వానికి వచ్చేటప్పుడు ఒక మొగ్గ రాలిపోవచ్చు. కానీ సాధారణంగా ఆరిసిన లేదా దాని పుట్టిగా ఇలా రెండేసి ప్రతి గ్రేవం దగ్గర రెండేసి పుష్పాల కింద వస్తూ ఉంటాయి అన్నమాట. రెండేసి పుష్పాలు వస్తూ ఉంటాయి. పుష్పం యొక్క నిర్మాణం కనుక మనం అధ్యయనం చేస్తే పుష్పము వృంతయుతము పుచ్చయుతము లఘు పుష్పపుచ్చ రహితము. లఘు పుష్పపుచ్చాలు ఉండవు. ఈ విధంగా తెలుపు రంగులో కానీ లేదా లేత గులాబీ రంగులో కానీ ఉంటాయి అన్నమాట. కొన్ని జాతులు ఇతర దేశాల్లో పసుపు రంగులోను వివిధ వర్ణాల్లో పెరిగేటువంటి వింకా జాతులు కూడా ఉంటాయి. మన ప్రాంతాల్లో పెరిగేటువంటి వింకా జాతులు లేత గులాబీ వర్ణం కానీ తెలుపు రంగులో కానీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఈ ఆకర్షణ పత్రాలన్నీ పూర్తి తెలుపు వర్ణంలో కానీ ఇలాగా పింక్ కలర్లో కానీ ఉండే జాతులు మన పరిసర ప్రాంతాల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా పుష్పం పూర్తిగా వర్ణించాలంటే వృంతయుతము పుష్పపుచ్చ సహితము లఘు పుష్పపుచ్చ రహితము సంపూర్ణ పుష్పము ద్విలింగ పుష్పము అండకోశాధస్థిత పుష్పము. పరిపత్రాలు రెండు ఉంటాయి, ద్విపరిపత్రయుతము భిన్న పరిపత్రయుతము, వేరువేరు వర్ణాల్లో ఉంటాయి అన్నమాట. అయితే మనం మళ్ళీ పుష్పం నుంచి ఒక్కొక్క భాగాన్ని మనం అబ్జర్వ్ చేస్తే పరిశీలించినప్పుడు ముందు వాళ్ళు ఏమో క్యాలిక్స్ వస్తూ ఉంటాం. ఈ క్యాలిక్స్ ఈ విధంగా ఉంటాం.
అంటే నేను సెపరేట్ చేసి చూపిస్తాను మీకు అవగాహన కోసం. ఆకుపచ్చగా ఉంటుందన్నమాట. ఇవి క్యాలిక్స్ ఐదు ఉంటాయి, అసంయుక్తం ఉంటాయి, విడివిడిగా ఉంటాయి తమ్ములు క్యాలిక్స్. కానీ ఇలా విడివిడిగా కనిపించిన కానీ పుష్పరసన క్వినికన్షియల్ ఉంటుంది. మొగ్గ దశలో చాలా దగ్గరగా మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ఈ రక్షక పత్రాల యొక్క అమరిక మనకు అసంయుక్తంగా కనిపించిన అవి క్వినికన్షియల్ అమరికని పుష్పచిత్రంలో క్వినికన్షియల్ అమరికని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ ఐదు వాటి సంఖ్యని చూడొచ్చు, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఆకుపచ్చని రంగులో ఉంటుంది, విడివిడిగా లోబ్స్ ఉంటాయి, అసంయుక్తం అని చెప్తాం. క్వినికన్షియల్ పుష్పరసన ఈ విధంగా రక్షక పత్రావళి ఉంటుంది. ఇంకా ఆకర్షణ పత్రావళిని కనుక తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్లవరు. మనకి హైపోక్రిటరీ ఫామ్ లేదా సాల్వర్ ఆకృతి అంటాం. ఇలా కొంత భాగం నాళాకారం ఉండి ఆ నాళము శివర అభిముఖంగా ఐదు ఆకర్షణ పత్రాలు అమరి ఉంటాయన్నమాట. ఈ ఆకర్షణ పత్రాలు మనం పుష్పంలో చెప్పుకున్నట్టుగా తెలుపు వర్ణంలో కానీ లేత గులాబీ వర్ణంలో కానీ ఉంటాయి. ఇవి మెలితిరిగిన పుష్పరాశిని చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ అంచుల దగ్గర కనుక చూస్తే, అంటే మొగ్గ దశలో మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే సెపరేట్ చేసి ఇవన్నీ పరిపత్రాలన్నీ అంటే ఆకర్షణ పత్రాల యొక్క అంచులు మెలితిరిగిన పుష్పరాశిని కలిగి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇది ఆకర్షణ పత్రాలు ఉంటాయి. అయితే ఈ ఆకర్షణ పత్రావళి ఈ పీట భాగంలో లోపల కనుక మనం సీల్సి అంటే మామూలుగా మనం ఇప్పుడు ఇసుదంగా చూడలేం కానీ మైక్రోస్కోప్లో ఈ సాల్వర్ ఆకృతిలో ఉన్న నాళం వారి ఆకర్షణ పత్రాలను కానీ సీల్చి చూస్తే లోపల ఒక రకమైన ఈ కేసాలు ఉంటాయి. ఈ కేసు ఉండి కిరీటం వల్ల ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఈ వీడియోలో కనిపించకపోవచ్చు కానీ దీన్ని మైక్రోస్కోప్లో కనుక మనం పరిశీలించి చూస్తే కిరీటం వంటి లోపల కేసాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇది ఆకర్షణ పత్రావళి నిర్మాణం ఉంటుందన్నమాట. తర్వాత కేసరావళి. కేసరాలు అతి సూక్ష్మంగా ఉంటాయి, సాజిటేట్ యాంథర్స్ అంటే బాణాకృతులు ఉంటాయి. వీటిని మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. ఈ ఐదు ఆకర్షణ పత్రావళికి ఏకాంతరంగా ఈ మధ్యలో అతుక్కుని ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న కేసరాలు ఉంటాయి, ఏకాంతరంగా ఉండి సాజిటేట్ బాణవాకృతిలో ఉంటాయి. ద్విగక్షేతము కేసరాలు పృష్ఠలగ్నం అనమాట. అంటే మనం నిర్మాణంలో డయాగ్రామ్లో చూడగలం. ఇక్కడ స్వరూపాన్ని మామూలు మైక్రోస్కోప్లో సూక్ష్మదర్శనంలో మాత్రమే డిసెక్టింగ్ మైక్రోస్కోప్లో చూసినప్పుడైతే కేసరాలు కనిపిస్తూ ఉంటాయి. సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి అవి కేసరాలు. తర్వాత కేసరాలు మొగుడుదొడ ప్రస్థితం అంటే పైకి కనిపించకపోయినా మనకి ఈ ఆకర్షణ పత్రావళిని కనుక మనం మైక్రోస్కోప్లో ఈ విధంగా చీల్చి చూస్తే అంటే సెపరేట్ చేస్తే ఈ మొగుడుదళము అంటే ఇవే ఆకర్షణ పత్రావళికి మొగుడుదళానికి ఇవి అతుక్కుని ఉంటాయి అన్నమాట. లోపల మనకి డిసెక్ట్ చేసి చూసినప్పుడు ఈ విధంగా ఉంటాయి. అంటే ఈ పైన ఉండేటువంటి లోబ్స్ తెలుపు లేదా పింక్ కలర్లో ఉండే లోబ్స్ కాకుండా దీని యొక్క నాళము లేదా సాల్వర్ ఫామ్లో అంటే బయోక్రిటరీ ఫామ్లో ఇదంతా ఆకర్షణ పత్రావళి కిందకు వస్తుంది కాబట్టి ఈ లోపల ఉంటాయన్నమాట. ఇవి మనం అబ్జర్వ్ చేస్తే లోపల అతుక్కుని ఉన్నాయి చూడండి. ఈ సాజిటేట్ ఆంథర్స్, ఈ సాజిటేట్ ఆంథర్స్ మనకి ఈ విధంగా ఆకర్షణ పత్రాల యొక్క నాళానికి అతుక్కుని ఉంటాం మనం గమనించవచ్చు అనమాట. సంఖ్య ఐదు ఉంటాయి, బాణవాకృతిలో ఉంటాయి, పృష్ఠ లగ్నము, చిన్న దండాలు కేసర దండాలు పొట్టిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ కేసరాలని ఐడెంటిఫై చేయొచ్చు. లోపల ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్క కేసరాన్ని మనం ఐడెంటిఫై చేస్తే ఇదిగా బాణవాకృతిలో నీడిల్ సివర్ ఉంది సౌండ్ ఒకటి కేసరము, లేదంటే ఇది ఇక్కడ ఇవి మొగుడు దళాన్ని అంటే ఆకర్షణ పత్రావళి యొక్క ఈ లో గొట్టానికి అతుక్కుని ఉన్నాయి లోపల. మనకి ఇది మైక్రోస్కోప్లో అయితే మనకి విస్తృతంగా కనిపిస్తుంది కానీ మనం ఇప్పుడు ఇలా మామూలుగా అయితే చూడలేం. అంటే మామూలు నేకడై కనిపిస్తుంది, మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. ఇలా బాణవాకృతిలో ఉన్నటువంటి కేసరాలు ఉంటాయి, మొగుడుదళ ప్రస్తుతం ఈ ఆకర్షణ పత్రావళి నాళానికి లోపల అతుక్కుని ఉంటాయి. ఇంకా అండకోశం కనుక చూస్తే ద్విపళదళ అంటే ఊర్ధ్వండాశయము రెండు పలదళాలను కలిగి ఉంటుంది. ద్విపళదళాశయం నుండి ఆ కింద ఒక్కొక్క పడదలం ఒక్కొక్క అండాశయం కింద పెరుగుతూ ఉంటుంది. ఆ అండాశయం కింద పెరిగి పైన ఒకే కీలంతో ఉంటుంది. ఆ కీలము రెండు అండాలు కింద పలదళాలకు కనిపించినటువంటి ఈ కీలము కీలాగ్రము ఒకటే ఉంటుంది అన్నమాట. ఇది కింద అండాలు ఉంటాయి అంటే మనం చిన్నగా ఉంటాం వాళ్ళు కనిపించవు, ఒకే కీలానికి అతుక్కుని ఉంటాయి. కింద రెండు పడదలాలు విడిగా ఉండి ఇది కీలం ఒకటే ఉండి దీని ప్రత్యేకత ఏంటంటే కీలము పైభాగము డంబెల్ ఆకృతి, మా బాగా క్లోజ్ అయిపోతే డంబెల్ ఆకృతి లేదా ముద్గరాకారం ఉంటుంది కీలాగ్రము. ఇది ప్రత్యేక లక్షణం అనమాట ఈ పుష్పంలో. డంబెల్ ఆకృతిలో
ముద్గర్ ఆకృతి దగ్గర నుంచి చూస్తే ముద్గర్మ లేదా డంబిల్ షేప్లో కేలాగ్రం ఉంటుంది. ఇది కేలం ఒకటే ఉంటుంది, కానీ అడుగు భాగంలో పేట భాగంలో రెండు పడదళాలు వీడివేడిగా రెండు అండాశయాలుగా పెరుగుతూ ఉంటాయన్నమాట. అది పుష్పం మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఆ అండాశయాల యొక్క నిర్మాణాన్ని చూడవచ్చు. తర్వాత ఫలం, ఫలం ఎలా ఉంటుందంటే పెయిర్ ఆఫ్ ఫాలికిల్స్ అంటాం. అంటే ఒక్కొక్క పుష్పంలోనూ రెండు పడదళాలు రెండు విడివిడి అండాశయాలుగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి చోట ఇలా పెయిర్ ఆఫ్ ఫాలికిల్స్ ఒక్కొక్క ఇదో పుష్పం ఒక పుష్పం నుంచి రెండు అండాశయాలు రెండు పడదళాలు రెండు అండాశయాలుగా పెరిగి రెండు ఫ్రూట్స్ కింద ఏర్పడతాయి. వీటిని ఏకవిధారక ఫలాలు అని పిలుస్తాం. ఫెయిర్ ఆఫ్ ఫాలికిల్స్ ఒక జత ఏకవిధారక ఫలం, ఇదొక ఏకవిధార ఫలం, ఇదొక ఏకవిధార ఫలం, ఈ రెండు ఒకే పుష్పం నుంచి పుడతాయన్నమాట. ఒకే పుష్పం నుంచి పుట్టిన ఫెయిర్ ఆఫ్ పాలికిల్స్ లేదా ఏకవిధార ఫలం ఇదో ఫ్లవర్ నుంచి, ఎందుకంటే ఫ్లవర్స్ ఒక్కొక్క చోట జతలు వస్తాయన్నమాట. ఇదో ఫ్లవరు ఇదో ఫ్లవరు ఈ విధంగా ఈ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. వీటిని పాలికిల్స్ అంటాం. ఫెయిర్ ఆఫ్ పాలికిల్స్ లేదా ఒక జత ఏకవిధారక ఫలాలు ఈ విధంగా ఫ్రూట్స్ ఉంటాయి. అయితే ఈ ఫ్రూట్స్ లోపల పక్వానికి వచ్చినప్పుడు నల్లటి విత్తనాలు బల్లపరుపుగా ఉండి నల్లటి విత్తనాలు ఉంటాయి. విత్తనాలు ద్విదళ బీజయుతము అంకురుచ్చిత సహితంగా ఉంటాయి అన్నమాట. ఈ విత్తనాల ద్వారా ఈ మొక్కల్ని మనం వ్యాప్తి చెందించాం. ఈ విధంగా మనం వేరు వ్యవస్థ నుంచి కాండము పత్రము పుష్పాలు పుష్ప భాగాలు అయినటువంటి రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండకోశము ఫ్రూట్స్ విత్తనాలు ఇవన్నీ ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ని బట్టి ఈ మొక్కని ప్రాక్టికల్గా మనం అధ్యయనం చేస్తాం. ఈ విధంగా ప్రాక్టికల్గా మనం అధ్యయనం చేసిన తర్వాత మీరు ఈ మొక్క సమీపంగా మీ అందర ఇళ్ళ దగ గర పెరట్లో పెరుగుతుంది కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మొక్కను తీసుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యారెక్టర్స్ అన్నీ మీరు ఒకసారి పరిశీలించి తర్వాత మనం రికార్డ్ వర్క్ చేయాలన్నమాట. రికార్డ్ వర్క్ ఎలా చేస్తామంటే మనం టాక్సానమీలో చదివినట్టుగా ఈ మొక్క యొక్క లక్షణాలు ఈ విధంగా రికార్డ్ చేస్తాం. అంటే మీరు చాలా నీట్గా వేయాలి. అంటే ఈ రికార్డు అంత పెర్ఫెక్ట్గా లేదు, మోడల్ నమూనా కోసమే మీకు చూపిస్తాను. ఇందులో మీకు ఏం కనిపిస్తాయి, మనం టాక్సానమీ వర్ణన చేసేటప్పుడు వేసినటువంటి డయాగ్రామ్స్, ఒక ట్విగ్, ఒక కొమ్మతో పుష్ప విన్యాసంతో కూడిన కొమ్మ, తర్వాత పుష్పము, పుష్పం నిలువు కోత, తర్వాత కేసరావళి, ఆ సాజిటేట్ ఆన్సర్స్. ఇక్కడ కేసరాలు వేసేటప్పుడు ఈ డయాగ్రామ్ వాళ్ళు చూపించలేదు, ఈ లోపల ఈ పుష్ప నిలువు కోతలు చూపించారు. కానీ ఆ కేసరాలను మళ్ళీ విడివిగా సాజిటేట్ ఆన్సర్స్ అంటే ఈ సాజిటేట్ ఆన్సర్స్ బాణాకృతుల ఆన్సర్స్ మళ్ళీ మనం విడిగా వేసి చూపించవలసి ఉంటుంది. తర్వాత మనం అండాశయం యొక్క అడ్డుకోతని చూపిస్తూ ఉంటాం. ఈ అండాశయం యొక్క అడ్డుకోత ఈ విధంగా ఉంటుంది. తర్వాత పాలికిల్స్, ఒక జాత పాలికిల్స్ ఫ్రూట్స్ వస్తాయి. ఇవన్నీ చూపిస్తూ కింద పుష్పచిత్రం వేయాలన్నమాట. ఈ విధంగా పుష్పచిత్రం వేయాలి. అయితే ఈ పుష్పచిత్రంలో ఇక్కడ చాలా తప్పులు దొరికినాయి. నేను వర్ణనలో మీకు చెప్పాను, ఇక్కడ రక్షక పత్రావళిలో క్వింకెన్షియల్ ఉండాలి, కానీ ఇక్కడ వాల్వేట్ ఇస్టివేషన్ చూపించారు, కానీ ఇలా చేయకండి. అందుకు నేను మళ్ళా వేరొక డయాగ్రామ్ని మీకు షేర్ చేస్తాను మెటీరియల్లో. మనం ఏదైతే చెప్తున్నామో వర్ణనలో ఆర్గనలిప్టిక్ క్యారెక్టర్స్లో అవి ఈ డయాగ్రామ్స్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడ క్వింకెన్షియల్ ఉండాలి, లోపల ఆకర్షణ పత్రావళిమో మెలి తిరిగిన ట్విస్టెడ్ ఆకర్షణ పత్రావళి, ఆకర్షణ పత్రావళి అంచుల దగ్గర అభిముఖంగా ఐదు కేసరాలు అమరిక, మధ్యలో రెండు పడదాలతో ఉన్నటువంటి అండాశయము. ఈ డయాగ్రామ్స్ని మనం మీరు ఇలా గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకుని అంటే ఈ పాత రికార్డ్స్ వాళ్ళ ఎటువంటి తప్పులు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా థీరీలో మనం క్వింకెన్షియల్ రక్షక పత్రం వాళ్ళే పుష్పరసన క్వింకెన్షియల్ ఉంటుందంటే ఇక్కడ ఏమో వాల్వేట్ ఇస్టివేషన్ వచ్చింది. అందుకే మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి వేయాలన్నమాట. తర్వాత ఒక షీట్ అలాగేస్తాం, దానికి సంబంధించిన మెటీ నోట్స్ అంతా వెనక భాగంలో రాస్తాం. తర్వాత రెండవ షీట్లో అంటే ఇది వేరొక వీడియో కింద చెప్తాను నేను. మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్ అంటే అర్థ నిర్మాణ లక్షణాలని ఈ అడ్డుకోతలు పత్రం అడ్డుకోత ఒక షీట్ వేస్తాం అంతర్ నిర్మాణం. తర్వాత ఇది ఈ కాండం అడ్డుకోత ఒక షీట్ వేస్తాం అనమాట. దాని యొక్క లక్షణాలు కూడా షీట్ వెంబడి రాస్తూ ఉంటాం. ఈ విధంగా రికార్డ్ వర్క్ చేయాలి మనం ఈ డయాగ్రామ్స్తో. తర్వాత మీకు దాంట్లో రసాయనాలు స్ట్రక్చర్స్ వేరొక షీట్లో అది కూడా వేసి ఒక షీట్లు వేసి నిర్మాణాలు. ఇందులో ముఖ్యమైన ఆల్కలైడ్స్ 50 వరకు ఉన్నాయి. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టిన్, ఇవి కూడా ఒక రికార్డ్ షీట్లు వేయాలి. వీటిని ఒకసారి క్లోజ్అప్గా తీయాలి. చూడండి, విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టిన్ అనేటువంటిది ఈ ఆల్కలాయిడ్ ఏదైనా కెమికల్ రసాయన స్ట్రక్చర్స్ విసిద్ధం చేయాలన్నమాట. అయితే విన్ బ్లాస్టిన్కి విన్ క్రిస్టిన్కి తేడా ఏంటంటే ఇక్కడ CH3 మెథైల్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ విన్ క్రిస్టిన్ అయితే ఆల్డిహైడ్ CH2 గ్రూప్ ఆల్డిహైడ్ ఉంటుంది అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అది స్ట్రక్చర్స్ మీరు జాగ్రత్త చూసుకుని ఈ రెండు స్ట్రక్చర్స్ ఒకే రికార్డ్ షీట్లో వేయచ్చు. మిగతా అన్ని ఆల్కలాయిడ్స్ మనం ఏం అవసరం లేదు, కానీ ఈ రెండు ముఖ్యమైనవి కాబట్టి కేత్రాంత సమస్యకి ఈ రెండు ఆల్కలాయిడ్స్ వేస్తే ఈ విధంగా రికార్డ్ వర్క్ మీరు ట్రిక్స్ తో కూడిన బాహ్య స్వరూపాలు పుష్పచిత్రం వరకు ఒక షీటు, పత్రం అంతర్ నిర్మాణం ఒక షీటు, కాండం అంతర్ నిర్మాణం ఒక షీటు,
ఈ కెమికల్ స్ట్రక్చర్స్ అన్ని ఒక్షీ చేయాలి. ఇవన్నీ నేను కరెక్ట్ గా ఉన్నటువంటి డీటెయిల్ మీకు షేర్ చేస్తాను వాట్సాప్ లో, చూసుకుని మీరు రికార్డ్ చేయండి. ఓకే, స్ట్రక్చర్స్ కరెక్ట్ వచ్చినాయా దగ్గర నుంచి?